రెండేళ్ల తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టేశాడు. పింక్ రిమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో పాటు హరిశంకర్ తో ఒక మూవీ, క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీ, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 26 చిత్రం వకీల్ సాబ్ మూవీ షూటింగ్ లాక్డౌన్ కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. 7 నెలల విరామం తర్వాత మళ్లీ వకీల్ సాబ్ సెట్లోకి అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. సరూర్ నగర్ లోని ఓ పాఠశాలలో వేసిన కోర్టు సెట్ లో షూట్ చేస్తున్నట్టు తెలుస్తుండగా ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు హీరోయిన్లు అంజలి, నివేద థామస్, అనన్యలు పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇంకో వారం పాటు ఈ సినిమా షూటింగ్ ఈ ప్రాంతంలోనే జరుగుతున్నట్లు సమాచారం. ఇక శృతి హాసన్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించనుండగా ఆమె ఈ నలాఖర్ లో టీంతో జాయిన్ కానుంది. హిందీ వెర్షన్ లో అమితాబ్ బచ్చన్ పోషించిన న్యాయవాది పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజ్, బోనీ కపూర్లు నిర్మిస్తున్నారు. తమను ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేందుకు మేకర్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మూవీకి సంబంధించిన వీడియో ఒకటి విడుదల కాగా ఇది వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. అయితే వకీల్ సాబ్ మూవీ టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ దీపావళికి టీజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డబ్బింగ్ షురూ చేశారు. డబ్బింగ్ స్టూడియోలో పవన్ దిగిన ఫోటోలు బయటికి రాగా ఇందులో పవన్ లుక్ చూసి అభిమానులు మురిసిపోయారు. మొన్నటి వరకు గుబురు గడ్డంతో రఫ్ లుక్ లో కనిపించిన పవన్ ఒక్కసారిగా స్మార్ట్ గా కనిపించేసరికి ఆయన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. పవన్ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయటం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. సో మొత్తం మీద ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్న వకీల్ సాబ్ టీజర్ ఈ దీపావళికి అంటే నవంబర్ 14 మన ముందుకు రాబోతుంది. దీనికి సంబంధించిన డబ్బింగ్ కూడా మొదలు పెట్టేశారు పవన్ కళ్యాణ్. ఇక టీజర్ తో రచ్చ చేసేందుకు రెడీ అయిపోయారు అభిమానులు. సో మొత్తం మీద కనుక చూసుకుంటే జనవరి 14, 2021 వకీల్ సాబ్ అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో రానున్నట్టు సమాచారం. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి నిరంతరం ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఫిల్మ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం TV24 స్టూడియోను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.